నా పేరు సిద్ధిక్ ముసన్ ఫ్రెండ్స్ టెక్ ఫ్రెండ్స్ వీడియో రియల్మీ 3 ప్రో కార్బన్ గ్రే కలర్ అన్బాక్స్ చేస్తాను. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేస్ చేస్తాను 13 రూపాయలు అయింది. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది పర్చేస్ చేయాలి, రేపు పర్చేస్ చేయండి, రేపు సేల్ ఉంది 2-1 లోన్ అయితే మే థర్డ్. ఇప్పుడు హెచ్డిఎఫ్సీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పైన 1000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. మీ దగ్గర హెచ్డిఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే మీరు దాంట్లో పేమెంట్ చేస్తే మీకు 1000 రూపీస్ అయితే తక్కువగా ఫోన్ అయితే వస్తుంది. 2-3 లైన్ అయితే ఫోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు అన్బాక్సింగ్ అలాగే ఫస్ట్ ఇంప్రెషన్స్ కెమెరా శాంపిల్స్ వారితో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం ఎంత వరకు చూడండి. ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తే ముందు ఫస్ట్ ఫోన్ ఒక స్పెసిఫికేషన్ చూసేద్దాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఆక్టాకోర్ 17 ఎక్స్పోజ్ అయితే వస్తుంది. 10 నానోమీటర్ ఆర్కిటెక్చర్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. మన దీంట్లో గ్రాఫిక్స్ కార్డ్ అడ్రినో 16 GB వస్తుంది. వీళ్ళు మనకు 2 RAM వేరియంట్స్ ఉంటాయి, 6 GB 4 GB RAM వేరియంట్స్ ఉంటాయి. అలాగే మనకు వీళ్ళు 3 స్టోరేజ్ వేరియంట్స్ ఉంటాయి, 4 GB 64 GB, 4G 128 GB, 6G 128 GB. ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే పడింది, 128 125 పడింది, సారీ అడ్జస్ట్ చేసుకోండి. ఎక్స్పాండర్ మెమరీ దీంట్లో అప్ టు 6 GB అయితే ఉంది. 6.3 ఇంచ్ IPS ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. P5 4 అయితే ఉంది. ఫ్రంట్ మన గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ చేశారు డిస్ప్లేని. మనం దీంట్లో రిపోర్ట్ కార్డ్ అయితే ఉంటుంది. మనం వీటిలో 2 SIM కార్డ్స్ ప్లస్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. రియర్ కెమెరా 15 MP ఉంటుంది. సోనీ IMX519 సెన్సర్ F1.7 అపర్చర్తో వస్తుంది. ప్లస్ 5 MP మనకు డెప్త్ కెమెరా ఉంటుంది, పోర్ట్రేట్ షాట్ తీసుకొని యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా 25 MP ఉంటుంది, F1.9 అపర్చర్తో వస్తుంది. 4045 mAh బ్యాటరీ వస్తుంది. గూగుల్ చార్జ్ 3 సపోర్ట్ చేస్తుంది. మన బాక్స్ లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రియర్ మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ 5 కలర్ OS 6 రన్ అవుతుంది. మనకు దీంట్లో NFC సపోర్ట్ అయితే లేదు. ఫ్రెండ్స్ మీకు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసే ఇలాంటి బాక్స్ అయితే మీకు కూడా వస్తుంది. వీళ్ళ డెలివరీ అయితే చాలా స్లోగా ఉంది, ఈ మధ్య చాలా స్లో చేశారు. బాక్స్ అయితే మనకి ఇలా ఉంది చూడడానికి. 3 ఫోన్ రాస్తుంది ఫ్రంట్. బ్యాగ్ అయితే మనకు కొంచెం హైలైట్ అయితే చేశారు వాళ్ళ ఫీచర్స్ అయితే. సార్ వాల్యూ మనకు దీంట్లో 1.159 W/kg ఉంది హెడ్ సార్ వాల్యూ. బాడీ సార్ వాల్యూ మనకు 0.739 ఉంది. సార్ వాల్యూ అందరి లిమిట్లోనే ఉంది. ఇంకా నువ్వు రైట్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు Realme 3 ఫోన్ రాస్తుంది. ఇక్కడ కూడా Realme 3 ఫోన్ రాస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కెమెరా ఫోకస్ అవుతుంది. కెమెరా గురించి అలాగే డైమెన్షన్స్, బాక్స్ కంటెంట్ గురించి రాసారు. కస్టమర్ కేర్ ఫస్ట్ స్టిక్కర్ అయితే ఉంది మన దీంట్లో. ఈ మొత్తం మనకు అనవసరం, అన్బాక్స్ స్టార్ట్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకు హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని రాస్తుంది. ఇక్కడ కవర్ అయితే ఉంది, చూద్దాం ఏముందు. యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ దీంట్లోనే ఉంటుంది. కవర్ అయితే ఇచ్చారు. ఒక టీపీయూ కేస్ అయితే చాలా హై క్వాలిటీగా ఉంది, చాలా మంచి క్వాలిటీనే ఉంది. Redmi Note 7 Pro కంపేర్ చేస్తే దీని క్వాలిటీ చాలా 10 టైమ్స్ అయితే బెటర్ ఉంది. మీరు వేరే కవర్ కోసం వెతకాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ ఫోన్ తీసుకుంటే మీకు బాక్స్ ఉన్న కవర్ మంచి క్వాలిటీ కవర్ ఉంది, మీకు చాలా కవర్ హార్డ్ కూడా ఉంది. మీ ఫోన్ చాలా బాగా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మొత్తం పెట్టేసి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి దీంట్లో డివైస్ అయితే ఉంది, డివైస్ పక్కన పెట్టాం. మన దీంట్లో మంచి విషయం ఏంటంటే మనకు బాక్స్లోనే మనకు వీళ్ళు ఊక్ చార్జ్ 3 సపోర్ట్ చార్జర్ అయితే ఇచ్చారు. ఈ చార్జరే మనకు 1200 నుంచి 1500 వరకు అయితే అవుతుంది. మనకి బాక్స్లో ఇచ్చారు కాబట్టి మనము వేరే చార్జర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏముండదు. 20 W చార్జర్ ఇది. మనకు దీంట్లో 5 V 4 A అయితే అవుట్పుట్ అయితే ఉంది మన దీంట్లో. ఈ చార్జర్ సంబంధించిన కూడా ఒక వీడియో చేస్తాను, ఇక్కడ పక్కన పడ్డాం. మనకు ఊక్ చార్జ్ 3 సపోర్టెడ్ ఒక కేబుల్ అయితే ఉంది. కేబుల్ కూడా మనం చూడడానికి కొంచెం లోపల అయితే కొంచెం డిజైన్ అయితే బాగుంది. వైట్ అండ్ ఎల్లో ఫినిష్తో ఇచ్చారు మనకు. చూడొచ్చు మీరు ఎల్లో ఫినిషింగ్ అయితే ఉంది మన దీంట్లో యూఎస్బీ కేబుల్ అయితే. ఇది మనకు ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది ఈ ఫోన్లో, టైప్ సి అయితే ఇలేదు వీళ్ళు, మైక్రో యూఎస్బీ అయితే ఇచ్చారు. ఏమైనా కానీ మన దీంట్లో ఊక్ చార్జ్ 3 సపోర్ట్ చార్జర్ ఇచ్చారు కాబట్టి మనకు ప్రాబ్లం అయితే అంత నోటీస్ చేసే ప్రాబ్లం అయితే ఏం కాదు. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా ఫోన్ ఆన్ చేసి చూద్దాం. అంతే స్టిక్కర్ చేసేద్దాం.
కానీ ఫస్ట్ ఫోన్ చేతో పట్టుకుంటానే మనకు ఫీల్ అయితే బాగుంది. కాకపోతే మనకి ఇక్కడ ప్లాస్టిక్ బాడీ అయితే ఇచ్చారు, గ్లాస్ బాడీ ఇస్తే ఇంకా బాగుండేది. ఫ్రెండ్ బ్లూ కలర్ తీసుకోవాలనుకున్నాను కానీ బ్లూ కలర్ అయితే స్టాక్ అయితే త్వరగా అయిపోయింది, దట్స్ వై నేను బ్లూ కలర్ అయితే తీసుకోలేదు. మీకు ఇక్కడ ప్రీ అప్లైడ్ అయితే స్కిన్ గార్డ్ అయితే వస్తుంది, మీకు స్కిన్ గార్డ్ కోసం వెతకాల్సిన అవసరం అయితే ఉండదు. రెడ్మీ నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే దీని గ్రిప్ అయితే చాలా బాగుంది చేతిలో పట్టుకోవడానికి, ఎందుకంటే మనం దీంట్లో ఎడ్జస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రౌండ్గా ఉన్నాయి కాబట్టి మన గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఒక దీంట్లో ఒక స్ట్రక్చర్ డిజైన్ అయితే ఇచ్చారు, మేబీ మీకు కనిపించదేమో, కెమెరా ఫోకస్ చేస్తే కనిపిస్తుంది. నేను వాల్పేపర్ అయితే పెడతాను స్క్రీన్ పైన, అక్కడ నుంచి చూడవచ్చు మీరు. చాలా మంచి అయితే స్ట్రక్చర్ అయితే ప్యాటర్న్ అయితే చాలా బాగుంది దీంట్లో. అలాగే దీంట్లో కెమెరాని కూడా హైలైట్ చేశారు. సిమ్ కార్డ్ చేసి చూద్దాం మన దీంట్లో డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుందో లేదో. మన దీంట్లో హైబ్రిడ్ స్లాట్ ఉంది కాబట్టి మనం దీంట్లో రెండు సిమ్లు వేసుకోవచ్చు, అలాగే ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి రెండు సిమ్లు అయితే వేస్తాను. ఫోన్ బూట్ అయ్యేంత వరకు మనం ఫోన్ ఒక ఫిజికల్ బోర్డు చూసిద్దాం. మనకు దీంట్లో లెఫ్ట్ సైడ్ అయితే మనకు దీంట్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, అలాగే ఒక సిమ్లెక్టర్ పిన్ ఉంది. మన పైన అయితే సెకండ్ నైస్ క్యాన్షన్ మైక్ అయితే ఒకటి ఉంది. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. మనకు ఇంకా కింద చూసుకుంటే ఒక స్పీకర్ అయితే ఇచ్చారు, ఒక యూఎస్బి పోర్ట్ అయితే ఉంది, ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, ఒక 3.5mm జాక్ అయితే ఉంది. ఏ సైడ్ అయితే మన దీంట్లో కెమెరా అయితే ఇచ్చారు, 16 MP ప్లస్ ఒక 5 MP కెమెరా ఇచ్చారు, ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంది మనకు. దీని డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది రెడ్మీ నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే. ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ అయితే రియల్మీ బ్రాండింగ్తో ఉంది. ఫ్రెండ్స్ ఫోన్ అయితే బూట్ అయిపోయింది, కలర్ వర్సెస్ అని చూపిస్తుంది. ఇది మనకు దీంట్లో కలర్ వైస్ ఫైవ్లో మనకు యాప్ డ్రైవ్ అయితే లేదు, ఇప్పుడైతే యాప్ డ్రైవ్ అయితే ఉంది మనకు, యాప్ డ్రాయర్ అయితే. ఫ్రెండ్ కలర్ వైస్ 6 సంబంధించిన కూడా ఫీచర్స్ కూడా నేను ఒక వీడియో సెపరేట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఈ యాప్ మొత్తం అయితే మేము అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. ఫ్రెండ్స్ మీద అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి దీంట్లో ఆండ్రాయిడ్ 5 అయితే వస్తుంది, ఆండ్రాయిడ్ 5 అయితే దీంట్లో అయితే ఉంది మనకు. కలర్ ఓఎక్స్ వర్షన్ 6.0తో రన్ అవుతుంది. అప్డేట్స్ ఎక్కుదాం, మేము అప్డేట్స్ ఏమైనా వచ్చాయేమో. ఫ్రెండ్స్ ఈ అప్డేట్లో అయితే మనకి దీంట్లో 960fps స్లో మోషన్ వీడియో యాడ్ చేశారు, అలాగే కెమెరా క్లారిటీ అండ్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేశారు, సిస్టమ్ గురించి కూడా కొంచెం ఇంప్రూవ్ చేశారు. ఫ్రెండ్స్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూద్దాం. మనకి దీంట్లో 64GBలో ఎంత అయితే స్టోరేజ్ అయితే అవైలబుల్గా ఉందో. ఫ్రెండ్స్ 64GBలో అయితే మన దీంట్లో 46.6GB అయితే అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్ డిఆర్ఎం ఇన్గో చూద్దాం, అలాగే కెమెరా 2 GB ఉందో లేదో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకు వైట్ లైన్ 11 కూడా సపోర్ట్ చేస్తుంది. మనం మీరు నెట్ఫ్లిక్స్ అమెజాన్ పై కూడా హెచ్డి క్వాలిటీ చూడొచ్చు. నేను వీడియో అయితే ప్లే చేసి చూపించేవాడిని కానీ నా అమెజాన్ సబ్స్క్రిప్షన్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ కెమెరా 2 GB ఇంత లెవెల్లో మనకు దీంట్లో అవైలబుల్ ఉంది చూద్దాం. ఫ్రెండ్ మనకు దీంట్లో కెమెరా 2 GB కూడా మనకు దీంట్లో ఫుల్లోనే ఉంది. మేము దీనికి గూగుల్ కెమెరా కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ డిస్ప్లే అండ్ ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాం, ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోన్ అయితే చాలా లౌడ్గా వస్తుంది, స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. కెమెరా ఓపెన్ చేసి చూద్దాం ఎన్ని మోడ్స్ ఎన్ని ఉన్నాయో మనకు. ఫోటో మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, వీడియో మోడ్ ఉంది మనకు దీంట్లో. మనం ఇక వీడియో మ్యాక్సిమం ఎంత క్లారిటీతో రికార్డ్ చేయొచ్చు చూద్దాం. మనం దీంట్లో రియర్ కెమెరా యూజ్ చేసి అయితే 4K అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. మనం దీంట్లో ఇక్కడ చూడవచ్చు మేము 4K వీడియో సపోర్ట్ అయితే ఉంది దీంట్లో. దీంట్లో 4K అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. నేను కెమెరా రివ్యూ సపరేట్గా చేస్తాను, అలాగే గేమింగ్ చేస్తాను, అలాగే ఊక్ చార్జ్ సంబంధించిన వీడియో చేస్తాను మీకు. ఈ ఊక్ చార్జ్ మనకు బాక్స్లోనే వచ్చింది. ఈ ఛార్జర్తో ఛార్జ్ చేసే ఫోన్ ఎంత స్పీడ్గా ఛార్జ్ అవుతుందో మీకు చూపిస్తాను, ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇది కూడా. ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చూద్దాం ఎంత యాక్యురేట్గా వర్క్ చేస్తున్నాయో. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా త్వరగా అయితే స్కాన్ చేసుకుంటుంది. రెడ్మీ నోట్ 7 ప్రో తీసుకుంటే దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్ అయితే ఉంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా యాక్యురేట్గా ఉంది, చాలా ఫాస్ట్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా చేయగలుగుతాం. ఫేస్ అన్లాక్ అది చాలా ఫాస్ట్ ఉంది. రెడ్మీ నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే దీని ఫేస్ అన్లాక్ చాలా స్పీడ్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ కెమెరాతో తీసిన కొంచెం శాంపిల్స్ అయితే మీకు డిస్ప్లే పైన చూడొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా రియల్మీ 3 ప్రో కార్బన్ గ్రే కలర్ అన్బాక్సింగ్. ఈ ఫోన్ సంబంధించిన కెమెరా రివ్యూ అలాగే గేమింగ్ టెస్ట్ అలాగే దీంట్లో మనకు ఊక్ 3.0 సపోర్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఆ ఛార్జింగ్ స్పీడ్ కూడా రికార్డ్ చేసి మీకు అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ మొత్తం మీరు మిస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈస్ సిద్ధి, సీ యూ నెక్స్ట్ వీడియో, బై.